తెలుగుదేశం పార్టీ కర్నూలు విభాగంలో పాత గొడవలు పరిష్కారం కావడం మాటేమిటో కానీ కొత్త గొడవలు మాత్రం తీవ్ర స్థాయికి చేరుతూ ఉన్నాయి. గౌరవ్ కుటుంబం తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇస్తూ ఉండడంతో పార్టీ బలోపేతం కావడం మాట అటుంచి మరో రచ్చరేగింది. అది మరో నియోజకవర్గానికి పాకుతూ ఉండడమే అసలైన విశేషం. గౌరవ్ కుటుంబం తెలుగుదేశంలోకి ఎంట్రీ ఇవ్వడంతోనే వారికి పాండ్యం సీటు ఖరారైందని తెలుస్తుంది. పాండ్యం సీటు నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి మూడో స్థానంలో వచ్చిన ఎర్రాసు ప్రతాపరెడ్డి ఇప్పుడు తన పరిస్థితి ఏమిటి అంటున్నారు. గతంలో కాంగ్రెస్ తరపున ఆయన శ్రీశైలం నుంచి వరుసగా నెగ్గారు. దీంతో ఆ సీటు మీద ఇప్పుడు డిమాండ్ పెంచారు. అక్కడి నుంచి పిరాయింపు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ఉన్నారు. ఇప్పటికే ఆయన ప్రచారం కూడా మొదలు పెట్టేశారట. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి ఎరాసు రంగంలోకి దిగారు. టికెట్ తనకే అంటున్నారు. ఈ నేపథ్యంలో బుడా తీవ్రమైన అసహనంతో ఉన్నారట. తనకు గనక టికెట్ దక్కకపోతే టీడీపీలో ఉండే పరిస్థితి లేదని, జనసేనలోకి వెళ్తానని ఆయన స్పష్టం చేస్తున్నారట. కేవలం బుడ్డా మాత్రమే కాదు, నంద్యాల ఎంపీ టికెట్ ఆశిస్తున్నా ఏఎస్పీవై కూడా ఇదే హెచ్చరిక చేస్తున్నారట. టికెట్ విషయంలో తనను చంద్రబాబు నాయుడు 60 కోట్ల రూపాయలు అడిగారని ఏఎస్పీవై అంటున్నారట. అనుచరులతో తను అంత డబ్బు పెట్టుకోలేనట్టుగా చెప్పగా టికెట్ ఇవ్వమని అంటున్నారని, ఇలాంటి నేపథ్యంలో తను పార్టీని వీడటానికి రెడీ అని కూడా ఏఎస్పీవై అంటున్నారని సమాచారం. ఈ నెల 10వ తేదీన తన అనుచర వర్గంతో సమావేశం నిర్వహించనున్నారట ఏఎస్పీవై. ఆ రోజున ఏ విషయాన్ని ప్రకటించనున్నారట, జనసేనలోకి వెళ్లడమా లేదా ఇండిపెండెంట్ గా పోటీ చేయడమా అనే విషయం గురించి ఏఎస్పీవై ఆలోచిస్తున్నారట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ చేయాలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.